అయ్యే పాలమూరు బిడ్డలను ఆదుకునే ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెడ్డంపాడు, కోయిల్ సాగరు, ఆర్దిఎసు, తుమ్మిళ్ళ ఎత్తిపోతల, జూరాల ప్రాజెక్టులో పెండింగ్ పనులు పూర్తి చేసి ఈ రైతుల జీవితాలలో వెలుగు నింపే బాధ్యత మాది. పెండింగ్ ఉన్న ఎస్ఎల్బిసిని 32 కిలోమీటర్ల టన్నెల్ మేం కొడితే 10 కిలోమీటర్లు కేసీఆర్ కొట్టలేదు. ఏం వెళ్ళింది కానీ తోక ఇరుక్కపోయింది ఎస్ఎల్బిసిలో. ఆ తోక కూడా పూర్తి చేసే బాధ్యత మాది. ఈ ప్రాంతాన్ని 20 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఇక నిన్న మొన్న ఒక ఆయన పంచగా కొంత తిరుగుతుండు, నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు, గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ కాదు, పంచగట్టుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఈ నకిలీ పంచగాళ్ళు రాజశేఖర్ రెడ్డిని నకలు కొట్టాలని చూస్తున్నారు. ఆ పక్కనే ఉన్నాడో సోయిలేని ఆయన, ఆయన నీళ్ళ నిరంజన్ అంట. నీ ముఖానికి ఏమన్నా నీళ్లు తెచ్చినవాన్ని నేను అడుగుతున్నా. ఇవాళ నిధుల కేటాయింపులు 8 ఏళ్ల తర్వాత భీమాకు 55 కోట్లు, అదేవిధంగా నెట్టంపాడుకు 120 కోట్లు, కల్వకుర్తికి 175 కోట్లు, పాలమూరు రంగారెడ్డికి 1200 కోట్ల నిధులు కేటాయించారు. 55 వేల కోట్ల రూపాయలతో నిర్మితమైన పాలమూరు రంగారెడ్డిలో ఇప్పటికి 7 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇట్లా 12 వేల కోట్లు కేటాయించుకుంటా పోతే 50 ఏళ్ళు పడుతుంది పాలమూరు రంగారెడ్డి పూర్తి కావడానికి. 8 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి, ఎందుకు కల్వకుర్తి పూర్తి చేయలే, నెట్టంపాడు పూర్తి చేయలే, కోయిల్సాగర్ పూర్తి చేయలే, జూరాల పూర్తి చేయలే, తుమ్మిళ్ళ పూర్తి చేయలే, భీమా పథకాన్ని ఎందుకు ఎండబెట్టాడు? మా పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు నిన్న మొన్న నాగర్ కర్నూలు కొర్లాపూర్ ప్రాంతంలో ఎండిపోయిన పంట పొలాలు తిరిగాడు. ఇవాళ నేను అడుగుతున్న సన్నాసులను, మీరు నీళ్ళు ఇచ్చుంటే నీళ్ళ నిరంజన్, పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి, భూములు ఎందుకు బీడువారినాయి, పేదల బతుకులు పేదల కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకున్నాయో నువ్వు సమాధానం చెప్పు. Subscribe us and press the bell icon for more interesting updates.